వెల్కమ్ బ్యాక్ టు అనితాస్ కిచెన్. ఈరోజు చాక్లెట్ స్ట్రాబెరీ వ్రాప్ చేసుకుందాం. దీనిని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్గా తినొచ్చు. దీనికి నేను చపాతి పిండి, హర్షీస్, స్ట్రాబెరీస్ అండ్ రోస్టెడ్ ఆల్మండ్స్ని వాడుతున్నాను. ఇలా కట్ చేసిన ఆల్మండ్స్ని మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఫ్రెష్ స్ట్రాబెరీస్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న చపాతీని ప్యాన్లోకి వేయాలి. నేను ఈ చపాతీ పిండిని పాలతో కలుపుకున్నాను. దీనివల్ల చపాతీ టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. దీనిని లైట్గా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం హర్షీస్ని స్ప్రెడ్ చేసుకుందాం. కావాలంటే మీరు దీనికి నటెల్లా ఆర్ వేరే స్ప్రెడ్స్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న స్ట్రాబెరీ స్లైసెస్ని దీని మీద పెట్టాలి. తర్వాత దీని మీద రోస్టెడ్ ఆల్మండ్స్ని వేసుకోవాలి. ఈ సైడ్ మనం మొత్తం కిసెస్ని తురుముగా చేసుకొని వేసుకుంటున్నాము. ఇక్కడ చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఘీ వేసుకొని ఈ వ్రాప్ని దీనిలో వేయాలి. దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఈ స్ట్రాబెరీ స్లైసెస్ అనేవి జ్యూసీగా ఉంటాయి. మన టేస్టీ చాక్లెట్ స్ట్రాబెరీ వ్రాప్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.